ఎద్దేడ్చిన యవసము, రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలనే లేదల్లా. రైతులు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఇదేదో నోటికొచ్చింది కదా అని నేను ఎట్టికి చెప్తున్న మాట కాదు, ఎన్నో మాటలు రుజువైంది. అందున ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ. ఈ నేల మీద ఉద్యమం చేస్తే ఎంత టోళ్ళైనా దిగిరావలసిందే. ఇగో ఇప్పుడు అదే కథ అయింది. మా భూములు మాకే అని మరలబడ్డ లగచర్ల సర్కారు మెడలొంచింది. మీ భూములు మీకే, మేమీగ గుంజుకోము అని సర్కారే దండం పెట్టి మరీ వెనుకకు మర్రింది. అగ చూడండి, కావాలంటే తెలంగాణ అంటేనే తెగింపు, తెలంగాణ అంటేనే తండ్లాట, తెలంగాణ అంటేనే తిరుగుబాటు, తెలంగాణ అంటేనే కొట్లాట. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా రాజ్యం హరిగోస ఉంచుకుంటుంటే మల్లో మల్క రోడ్డు మీదకి వచ్చింది. భూములు గుంజుకుంటున్న సర్కార్ మీద లడాయి చేసింది. లగచర్ల రేవంత్ సర్కార్ మీద మరలబడ్డది. లాఠీ ఛార్జీలైనాయి, కేసులు పెట్టిర్రు, జైలుకు పంపిర్రు, నడిజాం రాత్రి గోస ఉంచుకున్నారు, మనుషులను మాయం చేసిర్రు. అయినా లగచర్ల లడాయి జేషుడే మానలే, ఎనుకకు దగ్గలే. గులాబీ జెండి ఇచ్చిన హిమ్మత్తోని ఢిల్లీ దాకా కేక్ వినిపించింది. రేవంత్ సర్కారు మెడలు వంచింది. ఫార్మా కంపెనీకి గిరిజనుల భూములను అప్పనంగా అప్పజెప్దామనుకున్న సర్కారు పప్పులు ఉడకనీయలే. ఇక్కడి రైతుల తిరుగుబాటుకు సర్కార్కి వణుకు పుట్టినట్టయింది. వాళ్ళ పోరాటానికి దిగచ్చింది. ఆ భూములు తీసుకోం, ఫార్మా కంపెనీకి అప్పయెప్పమనిగా చెప్పక తప్పలేదు. నిజంగా ఇది లగచల గిరిజన రైతుల గెలుపు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన భరోసాతోని వాళ్ళ భూములు వాళ్ళు దక్కించుకున్నారు. నిజంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం చిన్నగా చెయ్యలే. వాళ్ళ కోసం రోడ్డు మీదకి వచ్చింది, మహాధర్నా వేసింది. తెలంగాణ ఉద్యమం అప్పుడు సకల జనులను ఒక్కటి వేసినట్టు లగచర్ల రైతుల కోసం గిరిజనులందరిని ఒక్కటి వేసింది. సర్కార్ను మొసమర్రనీయకుండా వేసింది. లగచర్లనే కాదు, అటు దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని కూడా సర్కార్ రద్దు చేసింది. ఇథనాల్ ఫ్యాక్టరీ అద్దే అద్దు అని దిలావర్పూర్ జనాలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ సర్కార్ను శాపాలు పెట్టిరు. ఆఖరికి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ మీద కూడా ప్రభుత్వం కిందికి దిగగదప్పలేదు. ఇగో ఇది మన తెలంగాణ అంటే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా కొట్లాడే వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకున్నారు. రేవంత్ సర్కార్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు ఫ్యాక్టరీల పొగ వీల్చేటట్టు చేసిరు. జై తెలంగాణ.